మాకు చాలా ఆనందం అవుతుందండి, చాలా ఆనందం అవుతుందండి. జగన్ గారు కూడా ఇచ్చిన హామీని చాలా బాగా అమలు చేశారండి, మాకు చాలా ఆనందంగా గడుపుతున్నాం. కానీ ఊహించలేదండి ఇప్పుడు వరకు కూడా, ఇది వరకు ఎప్పటి నుంచో ఉన్నాయి కానండి, ఇప్పుడు అంటున్నారు కానీ ఏ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు ఇలా అవ్వటం చాలా ఆనందంగా ఉందండి. చాలా అసలు ఊహించలేని తీరండి. మేము ఫ్యామిలీ ఏంటంటే అందరం కూడా చాలా ఆనందపడుతున్నాం. అది ఉపయోగం అంటే ఇంకా స్టేజ్ వచ్చేసరికి బాగానే ఉంటుంది కదండి, ఉపయోగమేనండి, అది మంచిదేనండి. 60 సంవత్సరాలు అందరికి అది మంచిదేనండి. ఇన్నాళ్ళ నుంచి మేము పడుతున్న కష్టాలని తీరాయని మేము చాలా సంతోషిస్తున్నాం అండి. ఇప్పటి వరకు బయట గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటూ వచ్చాం, కానీ ఇన్నాళ్ళకి మా ఉద్యోగం గవర్నమెంట్లో కలిపినందుకు జగన్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అసలు ఊహించలేదండి, ఊహించలేదు. అయితే మాకు పాదయాత్రలో ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఆయన నిలబెట్టుకున్నారు. ఇంతవరకు ఎంతోమంది నాయకులు వచ్చారు, కానీ ఈ నాయకుడు మాకు మా కష్టాలు తీర్చేది, అందుకే మేము ఎంతో రుణపడాలి. భవిష్యత్తులో ఇంకా అంటే మా ఉద్యోగాలు గ్యారంటీ లేకుండా ఉండేదండి ఇదివరకు, ఇప్పుడు అలాంటిది లేకుండా ఉద్యోగ భద్రత అనేది పూర్తిగా కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్న మాటను నిలబెట్టుకున్నారు. ఇది అవుతుందని మేము అనుకోలేదు, అసలు ఇది అసాధ్యమని మేము అనుకున్నాం, కానీ అసాధ్యాన్ని ఆయన సాధించారు, మాకు ఎంతో మేలు చేశారు. ఆయనకి జీవితాంతం ఆర్టీసీ కార్మికులు రుణపడి ఉంటారండి. యాక్చువల్గా చెప్పాలంటే ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు కూడా కార్మికుల తాలూకా చిరకాలంగా ఉన్నటువంటి కోరిక, ఎప్పటికైనా ఈ కార్మిక వ్యవస్థలో అనేక లోపాలు అయితే ఉన్నాయి, దీని మీద అటు యాజమాన్య పరంగా కానీ లేకపోతే వేరే వ్యక్తుల పరంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, కార్మికులు చాలా ఇబ్బందులు గురయ్యారు. అయితే వాళ్ళ చిరకాల కోరిక ఏంటంటే ఏనాడైనా ప్రభుత్వం విలీనం జరిగితే ఈ నష్టాలని కానీ లేకపోతే ఇతరత్ర ప్రయాణిక సౌకర్యాలను కానీ మరి ఏ సౌకర్యాలైనా సరే ఒక విలీనంతో సాధ్యం చెప్పేసి మరి ముక్తకంఠంతో కార్మికులందరూ కూడా ఎదురు చూశారు. రోజు మరి జగన్మోహన్ రావు ద్వారా మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయన పాదయాత్రలో భాగంగా ప్రతి ఏరియాలో తిరిగినప్పుడు మరి కార్మికులు తారసపడి వాళ్ళని ప్రాధాన్యపడి అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఆయన అన్నటువంటిది నేను ఉన్నానని చెప్పి నినాదంతో ఆయన ఎప్పుడైతే చెప్పారో మరి కార్మికుల తాలూకు ఆశలు నిలబెట్టుకోవడానికి ఆయన చేసిన వాగ్దానాన్ని మరి తూజ తప్పకుండా పాటించడం కాకుండా కార్మికుల జీవితాల్లో ఆశలు నింపినందుకు ఆయనకి మా యొక్క కార్మిక లోకం తరఫు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాకుండా ఆర్టీసీని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి కార్మికులందరూ కూడా సమర్థం ఐక్యమత్యంతో పనిచేసి ఆయన అడుగుజాడలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆయన యొక్క ఈ చేసినటువంటి ఈ యొక్క మంచితనానికి మేమందరూ కూడా ఆయన దోషం అవుతున్నాం. మా కార్మికులందరూ కూడా మరి ఆయన ఎప్పుడు ఏ రకంగా పిలుపునిస్తారు దానికి మేమందరూ కూడా సమాయత్తం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.